ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు శుభవందనలు తెలియజేస్తున్నాను. నేటి దినాన 40వ కీర్తనను మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తనలో దావీదు గత విజయాలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుతమున్న శ్రమలను గురించి రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో మొత్తం 17 వచనాలు ఉన్నాయి. మొదటి 5 వచనాల్లో దావీదు తనకు దేవుని ఎడల కలిగిన దృఢ నమ్మకాన్ని గురించి, 6-8 వచనాల్లో దావీదు యొక్క సమర్పణను గురించి, 9-10 వచనాల్లో దావీదు ఒప్పుకోలు గురించి, 11-13 వచనాల్లో దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని గురించి రాస్తూ, ఇక 14-17 వచనాల్లో దావీదు యొక్క ఓదార్పును గురించి రాస్తున్నాడు. దేవుడు బలవంతుడని, దేవుడు హెచ్చించబడ్డాడని, దేవుడు కృపగలిగిన వాడని దేవుని కీర్తిస్తున్నాడు. ఈ కీర్తన దావీదు రాశాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఎప్పుడు రాశాడు అనేది వేరే విషయం. సౌలు నుండి పారిపోయిన దినాల్లో రాశాడని కొందరు అంటారు. ఎందుకంటే ఈ కీర్తన మధ్యలో మొదటి సమయాలు 15:22 కనిపిస్తుంది. సౌలు ఇశ్రాయేలీయులను ఏలే అర్హతలన్నిటినీ కోల్పోయాడని మనకు తెలుసు. సౌలు అనుభవాన్ని గుర్తు చేస్తూ దేవుడు ప్రవక్త అయిన సమూయేలును ఒక ప్రత్యేకమైన పనితో సౌలునొద్దుకు పంపాడు. ఇశ్రాయేలీయులకు చిరకాల శత్రువులైన అమాలేకులను పూర్తిగా నాశనం చేయమని చెప్పాడు. సౌలు అమాలేకుల రాజైన అగుగును బందీగా పట్టుకుని మంచి మంచి గొర్రెలను, ఎడ్లను ఒక పక్కన పెట్టి సమూయేలు అడిగినప్పుడు ఇవి యెహోవాకు బలి అర్పించడానికి తెచ్చాము అన్నాడు. ప్రవక్తకు చాలా కోపం వచ్చి బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. ఈ వాక్యము ఈ కీర్తన 6-7 వచనాల్లో ప్రతిధ్వనిస్తుంది. ఇది అబ్షాలోము దినాల్లో కూడా రాసి ఉండొచ్చునని మరికొందరి అభిప్రాయం. అబ్షాలోము తండ్రి కంట్లో దుమ్ము కొట్టి మొక్కు తీర్చుకోవడానికి యెరూషలేము నుండి హెబ్రోనుకు వెళ్లడానికి అనుమతి అడిగి హెబ్రోన్లో బలులు అర్పించి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ఈ వృత్తాంతం 2 సమూయేలు గ్రంథం 15:7-8 వచనాల్లో రాయబడింది. హెబ్రోను తిరుగుబాటుకు కేంద్రం, అబ్షాలోము అనుచరులు సమావేశమయ్యే స్థలం అన్నమాట. భక్తి ముసుకులో వాళ్ళు తిరుగుబాటు చేశారని దావీదు అంటున్నాడు. అయితే ఈ కీర్తనలోని 6-7 వచనాలు ముఖ్యమైన ప్రవచనాత్మకమైనవి. అవి హెబ్రి పత్రిక 10:5 వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా ఎత్తి చెప్పబడినవి. అవి క్రీస్తును గురించిన ప్రవచన వచనాలు. ఈ కీర్తన 5 భాగాలుగా విభజించబడిందని తెలుసుకున్నాం. 11వ వచనానికి వచ్చేసరికి కొంత మనం ఆగాలి. దీనిని బట్టి ఈ కీర్తన 2 భాగాలను కలిపి ఒకటిగా కూర్చబడింది అంటారు. మన బైబుల్లో ఇది ఒకే కీర్తనగా ఉంది. మొదటి భాగంలో తన గత విజయాలను చూస్తున్నాడు. అయితే 2వ భాగంలో తన ప్రస్తుత శ్రమలను దావీదు చూస్తున్నాడు. మొదటి 5 వచనాలు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. దేవుడు తప్పకుండా తన ప్రజల పక్షముగా నిలబడతాడు అనేది దావీదు యొక్క దృఢమైన నమ్మకం. ఈ దృఢ విశ్వాసానికి కారణం దావీదు సొంత అనుభవమే. యెహోవా నీ కొరకు సహనముతో వేచియున్నాను అంటున్నాడు. తన ప్రార్థనకు జవాబు రాదేమో అనుకున్నాడు. అయితే జవాబు వచ్చింది. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి తొందర పెట్టినట్టుగా దేవుణ్ణి బహుగా బ్రతిమలాడతాం. చాలాసార్లు దేవుడు జవాబిచ్చే వరకు ఎదురు చూచే ఓపిక మనలో చాలా మందికి ఉండదు. మనలో సహనం అస్సలు ఉండనే ఉండదు. పరిస్థితుల్లో మనల్ని ముంచబోతున్నాయి, చీకటి అలుముకుంటుంది, ప్రభువా త్వరగా సహాయం చేయి, చీకటి కమ్ముకొస్తుంది అని కేకలు వేస్తాం. అయితే దేవుడేమీ కంగారు పడడు. మన కంగారును చూచి ఆయన నవ్వుతాడు కూడా. దేవుడు తన సమయంలో అన్నీ చేస్తాడు. ఆయన గడియారం ఖచ్చితమైంది. దావీదుకు ఆ విషయం తెలుసు. కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచినంటున్నాడు కీర్తనకారుడు. జిగటగల దొంగ ఊబి పరిస్థితి అది ఎంతో భయానకం. ఒక్కసారి ఆ ఊబిలోకి దిగితే ఇంకంతే, లోనికి దిగిపోవడమే తప్ప
బయటికి రావడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. దావీదు కూడా ఒకనప్పుడు ఇటువంటి పరిస్థితుల్లోకే వెళ్ళిపోయాడు. దావీదు ఊబి నైతిక పరమైంది. ఆయన విన్నాడు, సహాయం చేశాడు అనేది దావీదు యొక్క సాక్ష్యం. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక యుంచెదరు అంటున్నాడు కీర్తనకారుడు. నమ్మిన వారికి నిజముగా రక్షణ దొరుకుతుంది. దేవుని మీద తప్ప అందరి మీద నమ్మకముంచడం మానవ స్వభావం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చర్చిని కానీ సమస్తని కానీ సిద్ధాంతాలను కానీ నమ్మేవాడు ఏమాత్రం ధన్యుడు కాదు. క్రీస్తునందు విశ్వాసముంచువాడు ధన్యుడు. రక్షణ అంటే అదే. మూడిగారి కుటాల్లో ఒకరు తన దగ్గరకు వచ్చి, మూడిగారు నేను విశ్వాసముంచలేకపోతున్నాను. మూడిగారు వెంటనే, ఎవరి మీద విశ్వాసముంచలేకపోతున్నారు అని అడిగాడు. దావీదు సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని యందు విశ్వాసముంచారు. అతడు ఆత్మల సంపాదకుడయ్యాడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు అంటున్నాడు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. దావీదు మొత్తం మీద దేవుడు తన ఎడల జరిగించిన ప్రతి కార్యాన్ని వివరించి చెప్పాలని ఇష్టపడుతున్నాడు. ఆరాధించటం అంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ప్రేమగల చేతి నుండి మనం ఎన్ని మేళ్లను పొంది ఉన్నామో తలుచుకుంటూ, మొదటిగా ఆయన తన కుమారుని మనకిచ్చినందుకు స్తుతిస్తూ, ఆయన ఎంత అద్భుతకరుడో గ్రహించి కృతజ్ఞతలు చెల్లించుటే. 6-8 వచనాలు, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. మనలను మనం మరి ఒకసారి నూతనముగా ఆయనకు సమర్పించుకోవడం ఆరాధన వలన కలిగే ఫలితమే. ఆయన రుణాన్ని మనమెప్పటికీ తీర్చుకోలేమనే గ్రహింపు కలిగి మన జీవితాన్ని ఆయన కొరకు జీవిస్తామనే తాజా తీర్మానముతో ఆయన సన్నిధిలో గడపడమే ఆరాధన. మోషే ధర్మశాస్త్రం ప్రకారం లేవీయులు ఆర్జించే మతపరమైన ఆచారాలను గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ 4 హెబ్రీ మాటలు వాడబడ్డాయి. అందులో మొదటిది జెబెక్, 2 మించ, 3 వలా, 4 చట. జెబెక్ అనేది సాధారణమైన సమాధాన బలికి సంబంధించినది. బలి అర్పించేవాడు యాజకుడు కలిసి దేవుని సన్నిధిలో అర్పణను భుజించేది. 2 మించ. మించ అనేది నైవేద్యం వంటిది. ఒక వ్యక్తి తను కష్టించి పనిచేసిన దానిలో నుండి దేవునికి అర్పణగా తెచ్చేది. ఇది యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన జీవితానికి గుర్తు. 3 వలహ్. వలహ్ అనేది దహన బలి. ఇది యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతుంది. క్రీస్తు తన పరిశుద్ధమైన పరిపూర్ణమైన జీవితాన్ని దేవునికి పరిమళ సువాసనగా ఉండునట్లు అర్పించి ఆయనను సంపూర్తిగా సంతృప్తిపరిచిన బలి అన్నమాట. ఇక 4 చటహ్. చటహ్ అనేది పాప పరిహారార్థ బలి. వ్యక్తులు చేసే పాపాలను బట్టి దాని విధి ప్రకారం అర్పించే బలి అది. దావీదు ఆచారాల్లో ఉన్న సత్యం లోతుగా తెలుసుకున్నాడు. బలులు కూడా క్రీస్తును గురించే మాట్లాడుతున్నాయి. మానవ పాపాలను మేము తీసివేయలేము అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే, బలి అర్పించిన వ్యక్తి నేను ధర్మశాస్త్ర నియమం ప్రకారం బలి అర్పించేశాను కనుక తన మీద ఇక ఏ పాపదోషము ఉండబోదని నమ్ముతున్నాడు. కల్వరిలో యేసు ప్రభు పాత నిబంధన బలులను నైవేద్యాలను తుడిచివేసి సంఘానికి 2 ఆదేశాలు మాత్రమే ఇచ్చాడు. మొదటిది బాప్తిస్మం, 2 ప్రభు బల్ల. చాలామంది బాప్తిస్మం తీసుకుని ప్రభు బలలో పాలు పొంది దానితో ఆత్మ సంబంధమైన విధులన్నీ నిర్వహించామనుకుంటారు. దావీదు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను విధి విధానాలను లోతుగా తరచు చూచి యథార్థత లేకుండా అర్పించే బలులు వలన ప్రయోజనం లేదు అంటున్నాడు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. నా చెవులు తెరిచావనే అర్థం కూడా ఉంది. దావీదు ఈ గొప్ప సత్యాన్ని అలా నేర్చుకున్నాడు. చెవులను లోతుగా తవ్వడం అనే అర్థం కూడా ఈ మాటకు వస్తుంది. బావిని త్రవ్వడానికి కూడా అదే మాట ఉపయోగించారు. లోతుగా తవ్వడం అనే మాట ఉపయోగించారంటే మనమెంత చెవిటి వాళ్ళమో అర్థం చేసుకోవాలి. దేవుడు మన తలలోనికి తన మాటలు వెళ్లేలా చేయాలంటే ఆయన అంతగా మన చెవులను తవ్వాలన్నమాట. ఎలాగైతేనే ఈ సత్యం దావీదు ఆత్మలోనికి చొచ్చుకుని పోయింది. దహన బలులు, పాప పరిహారార్థ బలులు ఇవన్నీ ఛాయలు మాత్రమే. ఇవన్నీ కల్వరిని చూపిస్తున్నాయి. దానిని మనం అర్థం చేసుకోగలిగితే కల్వరి మనిషి జీవితాన్ని విధేయత కలిగిన జీవితంగా మార్చివేస్తుంది. చెవి తెరవబడుట అనే మాటకు
హిబ్రూలో మరొక అర్థం కూడా ఉంది. ఇస్రాయేలీలకు విడుదల సంవత్సరముగా పిలిచే సునాద సంవత్సరం వచ్చినప్పుడు బానిసలందరూ విడుదల పొందుతారు. అయితే ఏ బానిసైనా తన యజమాన్ను ప్రేమించి నా యజమాన్ని విడిచి వెళ్లను అంటే విడుదల పత్రం చదవడానికి వచ్చిన వాళ్లతో అతడు ఆ మాట చెప్పాలి. అప్పుడు వారు అతన్ని ద్వారబంధం వద్దకు తీసుకుని వెళ్లి అతని చెవిని కదురుతో గుచ్చుతారు. అప్పటి నుండి వాడు తన యజమాన్ని గుర్తు కలిగి ఉంటాడు. ఇష్టపూర్వకంగా జీవితమంతా అతనికి బానిసగా ఉంటాడన్నమాట. అప్పటి నుండి యజమాని స్వరాన్ని వినడానికి తన చెవులను సిద్ధంగా ఉంచుతాడు. ఈ విషయము దావీదు గ్రహించాడు. కల్వరిని సరిగా అర్థం చేసుకుంటే నేను క్రీస్తుకు ఇష్టపూర్వకముగా లోబడిన బానిసను, నా సొంత చిత్తాన్నిగాక నా యజమాని చిత్తాన్ని చేస్తాను సమర్పణను గురించి వివరిస్తూ దావీదు ఈ సత్యాన్ని చెప్పాడు. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. చెవి చెరవబడిన దాసుడు ఇక నుండి యజమాను చిత్తాన్నే చేస్తాడు. పరిశుద్ధాత్మ ఈ భాగమంతటిని తీసుకుని ఎబ్రి పత్రికలో వివరించాడు. క్రీస్తు పరిపూర్ణమైన దేవుని దాసుడు, తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాడు. తండ్రికి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును అంటున్నాడు. ఈ మాట క్రీస్తు మాత్రమే చెప్పగలిగాడు. యోహాను సువార్త 8:29, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని గెస్సెమనలో యేసు ప్రభు ప్రార్థన చేసి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. యేసుక్రీస్తు ఆత్మలో తండ్రికి విధేయత చూపించాలనే వాంఛ అగ్నిలా మండుతూ ఉంది. దానితో పోలిస్తే దావీదుకు తెలిసినది కొవ్వొత్తి వెలుగు వంటి బలహీనమైన కాంతి మాత్రమే. 9:10, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. బైబిల్ యొక్క సారాంశం దేవుని నీతి. అపొస్తలుడైన పౌలు రోమపత్రికలో సిద్ధాంతపరమైన అంశాన్ని వివరిస్తున్నప్పుడు నీతి అనే మాట 66 సార్ల కంటే ఎక్కువగా ఉపయోగించాడు. బైబిల్ గ్రంథంలో పాపము, రక్షణ, శుద్ధీకరించబడుట, పరిచర్య, ఇవన్నీ దేవుని నీతి అనే కీలు మీద తిరుగుతున్నాయి. అంటే దేవుడు ఎప్పుడు మంచిదాన్నే చేస్తాడు. నీతితో కూడిన దేవుని గొప్పతనాన్ని దావీదు బోధించాడు. తన కష్టకాలంలో తాను సౌలు నుండి పారిపోతున్న దినాల్లో దావీదు దీనిని చూశాడు. దేవుని వాగ్దానాల మీద ఆనుకుని వాగ్దానము చేసినవాడు నమ్మతైనవాడని గ్రహించి శత్రువు తన చేతికి చిక్కినప్పటికీ అతనికి హాని చేయలేదు. దావీదు రాజుగా అభివృద్ధి చెందుతున్న దినాల్లో తన శత్రువులు పొట్టువలే ఎగిరిపోవడం చూశాడు. బెషబతు తను చేసిన పాపాన్ని బట్టి తాను దేవుని హస్తము కింద నలుకొట్టబడుతున్నప్పుడు దావీదు ఆ నీతిని చూశాడు. తన కన్న కుమారుడు ఆ తర్వాత దేశమంతా తిరుగుబాటు చేయడంలో దావీదు దేవుని నీతిని చూశాడు. ఆ తర్వాత మరల సమాధాన సంవత్సరాలు ఇవ్వబడ్డాయి. తన సింహాసనం మరల తనకు వచ్చినప్పుడు చివరిగా దేవుని మందిరాన్ని కట్టే ఉద్దేశంతో దేశ జనులందరికీ తెలియజేశాడు. అటువంటి నీతిగల దేవుని గురించి మనం ఆయనకు వందనాలు చెల్లించాలి. ఆయన ఎప్పుడూ ఏది న్యాయమో అదే చేస్తాడు. ఎందుకంటే ఆయన నీతిగల దేవుడు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను అంటున్నాడు. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు అంటున్నాడు కీర్తనకారుడు. నిజంగా ఇవి ఎంత గొప్ప మాటలో కదా. దేవుని నీతిని దేవుని దయ నుండి వేరు చేస్తే అది కృపలేని సత్యం అన్నమాట. దేవుడు నీతిమంతుడు అనే వరకే తెలుసుకుని ఆ నీతితో పాటు ఆయన ప్రేమ కూడా ఉంటుందని మనం గ్రహించకపోతే మనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. దేవునిలో పరిశుద్ధం మాత్రమే ఉండి ప్రేమ లేకపోతే ఆయన మనలను భయపెట్టే ఉగ్రుడైన దేవుడుగా ఉంటాడు. దావీదు దేవుని రక్షణతో పాటు ఆయన అమితమైన ప్రేమను గురించి కూడా మాట్లాడుతున్నాడు. అది వట్టి దయ మాత్రమే కాదు, ప్రేమతో కూడిన దయ. దీనినే దావీదు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. దేవుని నీతి, ఘనత, దేవుని దయను గురించి ప్రజలందరి ఎదుట ప్రకటిస్తున్నాడు. మార్పు లేని ఆయన స్వభావం, అనంతమైన ఆయన కనికరం అన్నమాట. 11:13, యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడూను నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నిన్ను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
ఈ కీర్తనలో ఇక్కడ ఒక చిన్న విరామం. దావీదు గతాన్ని గురించి ఇక్కడ మాట్లాడడం లేదు, ప్రస్తుతం శ్రమలను అనుభవిస్తున్నాడు. దావీదుకు శ్రమలు కొత్త కాదు, అతడు సౌలు ద్వారా శ్రమ పడ్డాడు, తన కుమారుల ద్వారా కూడా శ్రమలు అనుభవించాడు. ఈ వచనాలు దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత కలిగిన పరిణామాల వలె కనిపిస్తున్నాయి. ఈ వచనాలు కేవలం దావీదుకు మాత్రమే కాదు, వీటిలో కొన్నిటిని యేసు ప్రభువు కూడా అన్వయించవచ్చు. కొంతవరకు దీన్ని మెషయకు సంబంధించిన కీర్తనగా చెప్పవచ్చు. గెత్సెమనేలో ఆయన తండ్రికి తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. యూదా ఇశ్రాయేలు మత నాయకుల నుండి రక్తధనాన్ని అందుకున్నాడు. యూదులు అసలైన రాజు నుండి రొట్టె ముక్కను అందుకున్నాడు. సాతానే యూదాలో ప్రవేశించింది. అప్పటికే యెరూషలేము చీకటి వీధుల్లో అల్లరి మూకను వెంటబెట్టుకుని తిరుగుతున్నాడు. ప్రధాన యాజకుడు అసాధారణమైన సమావేశానికి అర్ధరాత్రి సన్హెడ్రిన్ సభను సమకూరుస్తున్నాడు. యేసు ప్రభు తాను పొందబోయే శ్రమల గురించి మాట్లాడుతుంటే పేతురు, యాకోబు, యోహాను నిద్రపోతున్నారు. ఆ సమయంలో వారు ఆయనకు ఎంతో అవసరం. యేసు ప్రభు మన పాపాలను తనవిగా భరిస్తున్నాడు. మరికొన్ని గంటల్లోనే మానవ పాపమంతయు కూర్చబడి ఆయన మీద మోపబడబోచున్నది. ఆయన తాను త్రాగవలసిన గిన్నెలోతును చూస్తున్నాడు. మానవ పాపాన్ని బట్టి కలిగిన దేవుని ఉగ్రతను చూస్తున్నాడు. ఆ పాపాలను తనవిగా భావిస్తున్నాడు. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. పాపరహితుడు మచ్చలేని దేవుని కుమారుడైన యేసు మన పాప శిక్షను భరిస్తున్నాడు. మన అవమానం ఆయన భరించి తల ఎత్తి చూడలేకపోతున్నాడు. తనకు విరోధులైన వారిని లెక్క చేయని గుండె, తనను ద్వేషించే మత రాజకీయ నాయకులు ఎదుట బెదరని గుండె పాపాన్ని చూసి అధైర్యపడుతున్నట్లుంది. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్దు నుండి తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు మీ చిత్తమే సిద్ధించునుగాక. మన ప్రభు పలికిన మాటలు ఇవి. దావీదు పశ్చాత్తాపం వెనుక ఉన్న లోతైన అర్థం ఇదే. 14-17 వచనాలు, నా ప్రాణము తీటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునుందురుగాక, నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక, నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచునుగాక అని నిత్యము చెప్పుకుందుదురుగాక. నేను శ్రమల పాలై దీనున్నైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకుము. తనకు శ్రమలు ముంచెత్తినప్పుడల్లా దావీదు దేవుని వైపు తిరిగాడు. ఆయన గురించి 3 ఆలోచనలతో తను తాను ఓదార్చుకున్నాడు. అందులో మొదటిది దేవుడు బలవంతుడని, 2 దేవుడు హెచ్చించబడ్డాడు అని, 3 దేవుడు కృపగలిగిన వాడు అంటున్నాడు దావీదు. తన శత్రువులు ఎంత బలవంతులైనా, ఎంతమంది ఉన్నా, కుట్ర ఎంత బలమైనదైనా, మహాజ్ఞానవంతుడైన అహితోపెలు అబ్షలోము పక్షములో ఉన్న దేవుడు బలవంతుడు. దేవుడు తనతో ఉంటే సమస్తము ఉన్నట్టే. అందుకే దావీదు దేవుడు బలాన్ని బట్టి ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక అంటున్నాడు. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక అంటున్నాడు కీర్తనకారుడు. మనలో చాలామందికి ఉన్న సమస్య ఏమంటే, మనము దేవుని గురించి చిన్న చిన్న ఆలోచనలు కలిగి ఉంటాం. ఆయనను మనతో పోల్చుకొని మనకంటే కొంచెం పెద్దవాడు అనుకుంటాం. దేవుని గురించి మనకు గొప్ప ఆలోచనలు ఉండాలి. ఆయనను మహిమపరచాలి. ఆయన సృష్టించిన అనంత విశ్వాన్ని, నక్షత్ర రాశులను, నక్షత్ర మండలాలను సృష్టించిన వానిగా, వాటిని చిన్న చిన్న గులకరాళ్లుగా తన పాదాల కింద ఉంచిన వానిగా చూడాలి. దేవుణ్ణి మనం హెచ్చించినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. మనిషి చేసిన ఏ వస్తువునైనా తీసుకుంటే దాన్ని సూక్ష్మ దర్శిని కింద ఉంచి పరిశీలిస్తే దానిలో ఉన్న లోపాలు బయటపడతాయి. అయితే దేవుని క్రియలు సూక్ష్మ దర్శిని కింద చూస్తే అవి ఘనపరచబడతాయి. అనేకమైన అద్భుతాలు కనబడతాయి. భూతద్దం కింద చూసే కొద్దీ ఆయన మహిమపరచబడతాడు. ఆయన క్రియలు, ఆయన విమోచన ప్రణాళిక నిశితంగా పరిశీలించే కొద్దీ అత్యంత అద్భుతమైన వానిగా ఆయన మనకు కనిపిస్తాడు. మనం అమితాశ్చర్యానికి లోనైపోతాం. సృష్టికర్త అయిన దేవుని గణపరచడం శాస్త్రవేత్తల పని, అయితే రక్షకుడైన దేవుని హెచ్చించడం పరిశుద్ధుల పని. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా
ఆలస్యము చేయకుము అంటున్నాడు కీర్తనకారుడు ముగింపులో. పేదలను అవసరతలో ఉన్న వారిని గూర్చి ఆలోచించే దేవుడు మనకున్నాడు. కృపగల దేవుడు ఈ మాటలతో దావీదు తన కీర్తనను ముగించి సంతకం చేసి ప్రధాన గాయకునికి పంపించాడు. నిజంగా ఇది ఎంత అద్భుతమైన కీర్తనో కదా. దేవుడు మిమ్మలను ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ కీర్తన ద్వారా మీరు మాకిచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. కీర్తనకారుడు అంటున్నాడు, నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు అంటున్నాడు. అవును ప్రభా, నీ నీతి మా హృదయంలో ఉన్నప్పుడు మేము కూడా ఊరక ఏమాత్రం ఉండలేం. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు అంటున్నాడు. అవును ప్రభా, మీరు మా జీవితంలో చేసిన కార్యాలు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మా జీవితంలో మీరు జరిగించిన అద్భుత కార్యాలు మేము మననం చేసుకున్నప్పుడు ఎవరు కూడా ఊరకుండలేరు నాయనా. పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది అని. అవును ప్రభా, మీరు మా జీవితంలో చేసిన కార్యాలు మాలో దాచుకోక కీర్తనకారుడు వలె మరుగు చేయక అనేకుల ముందు ప్రకటించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రేమ కలిగిన వారని, దయగలిగిన వారని, నిన్ను ఆశ్రయించు వారి ఎడల కృప చూపించడానికి సమర్థుడైన దేవుడని చాటి చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కీర్తనకారుడు వలె అనుదినము నీ రక్షణ సువార్త మేము ప్రకటించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం, ఈ కీర్తన విన్న ప్రతి ఒక్కరిలో ప్రభా మీ యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించండి. నిన్ను గురించి ప్రకటించే బిడ్డలుగా, నిన్ను గురించి ధైర్యంగా, నీ నామాన్ని ప్రచురం చేసే బిడ్డలుగా ఈ బిడ్డలు ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతా మీరు మాతో ఉండండి. ఈ దినానికి కావాల్సిన నడిపింపు శక్తి దయచేయండి. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.